గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాయువ్యంలో గొయ్యి వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. అందులోనూ వాయువ్యంలో తీసినటువంటి గొయ్యి ఇంటి యొక్క పునాదులను ఆనుకొని ఉండడం వల్ల, సెప్టిక్ ట్యాంక్కి తీసినటువంటి గొయ్యి కావచ్చు, అది దేనికైనా కావచ్చు, వాళ్ళు యూటిలిటీకి కావచ్చు, దేనికైనా సరే, వాయువ్యంలో ఒక గొయ్యి తీసుకున్నందువల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఒక గొయ్యి కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఉత్తరం పునాది, తర్వాత ఇటువైపు ఉన్నటువంటి గోడ వచ్చేసి పడమర పునాది. ఇవి రెండింటిని ఆనుకొని ఒక ఎల్ షేప్లో రెండు గోళ్ళు పెట్టేసి నాపరాళ్లతోనే కట్టేసినటువంటి ఒక గొయ్యిలాగా ఏర్పాటు చేశారు. దీన్ని వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ కోసం వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ సెప్టిక్ ట్యాంక్ తీసిన తర్వాత ఇంటి నిర్మాణం ఆగిపోవడం జరిగింది. కాబట్టి వాయువ్యంలో అది సెప్టిక్ ట్యాంకే కావచ్చు, లేదా నీటి సంపు కోసం కావచ్చు, లేదా ఇతర వేటికైనా సరే, ఇలాగ మనం ఎప్పుడైతే ఒక ట్యాంక్ని, ఒక అండర్గ్రౌండ్ ట్యాంక్ని ఇలాగ ఇంటి పునాదులకు ఆనుకొని తీస్తామో, వాయువ్యంలో మొదటగా గొయ్యి అనేది ఏర్పడుతుంది. ఈ గొయ్యి ఏర్పడటం వల్ల దాని నుంచి చాలా చెడు ప్రభావాలు అనేవి ఏర్పడతాయి. అందులోనూ ఇంటి యొక్క పునాదులను ఆనుకోవడం వల్ల వాటి యొక్క ప్రభావం చాలా 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 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ మనం ఒక గొయ్యి తీసేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి చెడు ఫలితాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది గురువుగారి సజెషన్స్ తీసుకొని, ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి మార్కింగ్ తీసుకొని చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి, సోషల్ మీడియాస్లో షేర్ చేయండి. తద్వారా మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.